బాబు యూట్యూబర్ అంటా మీకు ఆమె ఏమి ఎంక్వైరీ యాత్రం తీసుకుంటా. థ్యాంక్స్ బ్రదర్. హాయ్, అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను చాగల్ వెళ్తున్నాను. ప్రజెంట్ నేను కౌరు బ్రిడ్జ్ మీద ఉన్నాను. ఇక్కడ నేను మీకు గోదావరిని చూపించాలనుకున్నాను, కానీ నేను వ్యాన్లో కూర్చున్నాను, కుదరలేదు చూపించడానికి. అలాగే ఒకప్పుడు నేను చాగల్ వెళ్ళాను, అది కూడా నైట్ జర్నీ చేశాను, చాలాసార్లు చేశాను, నాకు చాలా బాగా నచ్చింది నైట్ జర్నీ అయితే. హలో, మీకు బ్రిడ్జ్ మీద గోదావరి చూపించలేకపోయాను, ఇప్పుడైనా మీకు చూపిస్తున్నాను గోదావరి. చూడండి, వర్షాకాలంలో గోదావరి ఎలా ఉంది, మొత్తం మట్టి కలర్లో మారిపోయింది గోదావరి మొత్తం. కొన్ని రోజులు అవుతే గోదావరి మొత్తం పొంగిపోతుంది. అలాగే ఈ ఊరు వాడేపల్లి, వాడేపల్లి దగ్గర గోదావరి ఇది. చుట్టుపక్కల మొత్తం చూశాను, ఏదో ఒకళ్ళు ఇద్దరు బోట్ వేసుకుని వెళ్ళారు గోదావరిలోకి అంతే. హాయ్ బాబాయ్, చాగలు స్ట్రైటేనా? ఇది ఏ ఊరు? పెదరవల్లి. వాడపల్లి. వాడపల్లి స్ట్రైట్కి వెళ్ళిపోతే చాగలు వచ్చేస్తుందా? నువ్వు ఎక్కడికి వెళ్తావు? చాగలకి. ఈ రోడ్డు అంటే యాక్ నిబ్బరానికి వెళ్ళిపోతే మీకు చంద్రారం తగ్గుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? చంద్రారమా కాదు, చాగులకి. చాగులకి ఏమో 8-9 కిలోమీటర్లు దగ్గరేనా ఇక్కడ నుంచి? నేను చెప్పింది చంద్రారం వస్తుంది. చంద్రారం ఊళ్ళో ఆయన బొమ్మ ఉంటుంది, బొమ్మ పక్కన జాగ్రత్త టైట్కి వెళ్ళిపోయి వెళ్ళిపోయాక కొంత లెక్కలేక ఇలా రోడ్డు ఇలా రోడ్డు ఈ రోడ్డు తిరిగా కుంకుడు మిల్లు వస్తుంది. గేట్ ఉంటుంది రైలు గేట్, ఆ గేట్ దాటి యాక నిబ్బం కోర రోడ్డు దాటిని వెళ్ళిపోతే యాగలు ఊళ్ళోకి వెళ్ళిపోతాయి. థ్యాంక్స్ బాబాయ్. వాడేపల్లి ఊర్లో నడుచుకొని వెళ్తున్నాను, లిఫ్ట్ అడుక్కొని, కానీ ఎవ్వరు ఇస్తలేదు, ఎందుకంటే ఎలాంటి బైకులు ఎక్కువగా వస్తలేదు కాబట్టి. అబ్బాయ్, చాగలు ఇట్టపోయినా? చాగళ్ళు చాగళ్ళు అండి, చాగళ్ళు అంటే స్ట్రైట్కి వెళ్తే వస్తుంది అని చెప్పారండి పెద్ద ఆయన. మా ఊరు వచ్చి మా ఊరు వెళ్ళగలుగుతావు? అటు నుంచి వెళ్ళడానికి ఉన్నదండి. ఇంకా ఎవరు అసలు? రాజమండ్రి అండి. వెళ్ళిపోవాలి చాగలు. మీరా బొట్టు ఎక్కే మీరు బస్సు వచ్చావా? బస్సుకు రాలేదండి, లిఫ్ట్ మీద వచ్చాను. లిఫ్ట్ మీద వస్తాం. లిఫ్ట్ ఎలా లిఫ్ట్ ఉంది నువ్వు? ఎంతవరకు వెళ్తే అంతవరకు ఉంది సెంటర్కి. ఆ ఊరికి వెళ్తావు, లిఫ్ట్ ఉండవు. చాలాసేపటి నుంచి లిఫ్ట్ కోసం ఎదురు చూశాను, కానీ ఒక అతను నాకు లిఫ్ట్ ఇచ్చాడు, కానీ సజెషన్ కూడా చేస్తున్నాడు ఇక్కడ లిఫ్ట్లు దొరకవని. చూసారా, చుట్టుపక్కల మొత్తం పొలాలు చాలా బాగుంది కదా, బ్యూటిఫుల్గా. నాకైతే అందరూ కేరళ సైడ్కి పోతారు ఏంటో, కేరళనే సూపర్ అనుకున్నాను. విలేజెస్కి వెళ్తే ఎంత బాగుంటుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువగా విలేజెస్లో తిరగలేదు. ఎంత బాగుంటుందంటే ఒక విలేజ్ అమ్మని చేసుకుని ఇక్కడ ఉండిపోతాను, కానీ సిటీ కుర్రాను కదా, విలేజ్కి అలవాటు పడాలి. సో చాలా కష్టం సిటీ నుంచి విలేజ్లో ఉండాలంటే, కానీ చాలా బాగుంది ఇక్కడ. అదే నాకు వీడియోలో చూస్తున్నారో ఏదో పెద్దగా కనిపిస్తలేదు, కానీ రియల్గా మీరు డైరెక్ట్గా వచ్చి చూస్తే మనసుకి చాలా హ్యాపీనెస్ వస్తుంది ఇక్కడ ఉన్న ప్రదేశాలు మొత్తం చూస్తే మీరు. థ్యాంక్స్ అండి. ఏంటండి ఇటు పర్పస్ అండి? అనిల్ లవ్స్ జయ. అనిల్ లవ్స్ జయ చాగల్లో. థ్యాంక్స్ బ్రో. కాసేపు ఆగితే వాళ్ళతో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించుకున్నామని, కానీ కంగారుతో లిఫ్ట్ అడుక్కొని వెళ్ళిపోయాను. అలా చాలా పద్ధతిగా పిలిచారు, అడిగారు. సో కంగారు కంగారుగా లిఫ్ట్ అడుక్కొని వచ్చేసాను. రోడ్లు చూడండి, ఇక్కడ వెళ్ళేదారిలో నేను చాగర్లో వెళ్ళేదారిలో ఈ ఊరు ఏదో చెప్పారు, కానీ అది నాకు పదం తిరుగుతలేదు. రైతులందరూ కలిసి భోజనం చేస్తున్నారు, భోజనం టైం అయింది అనుకుంటా. ఈ ఊరిలో అదే ఈ వచ్చేదారిలో నేను అదే పొలాల్లో ఈ ఒక్క ఇల్లే నాకు పెద్దగా కనిపించింది. థ్యాంక్స్ అండి. చాగల్లో ఫేమస్ ఏమైనా లొకేషన్స్ ఉన్నాయా? చూడవలసిన ఇంకేమైనా టెంపుల్స్ కాకుండా పొలాలు, చెరువులు ఎంత దూరం ఉంటుందన్న? 2 కిలోమీటర్లు ఉంటుందా? ఈ టెంపుల్ గురించి ఏమైనా చెప్తారండి? అన్నీ ఇప్పుడు సాయిబాబా గుడికి ఉంది,
వినాయకుడి గుడికి ఉన్నాయి అన్ని అన్ని బాగా చెప్తున్నారు. టీవీ 9 లో కానీ టీవీ 5 లో కానీ ఈటీవీ లో కానీ చెప్తున్నారు. మా బ్రహ్మంగారి గురించి ఒక్కటి కూడా చెప్పట్లేదు అసలు. నేను కారణం ఏంటి అని అడుగుతున్నాను. అది నాకైతే తెలియదండి. మీకు తెలియదే. అలాగని బ్రహ్మంగారి గురించి కూడా చెప్పాలి కదా. టీవీ 9 కానీ టీవీ 5 కానీ ఈటీవీ కానీ అది చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఒక వ్యక్తితో మాట్లాడాను కదా, అక్కడి నుంచి 100 అడుగులు వేస్తే ఈ చెరువు వచ్చింది. రోడ్డు మొత్తం బురదతో నిండిపోయింది. రాజమండ్రి యా కాదు లిఫ్ట్ అడుక్కుని మీ ఊరి గురించి చెప్పచ్చు కదా, చాకల గురించి. రాజమండ్రినా? ఇక్కడ చాకల్లో ఏది ఫేమస్? చాకల గురించి. నార్మల్గా ఇక్కడ కల్చర్ అభివృద్ధి ఆ పొలాల గురించి. చాకల గురించి ఏమైనా చెప్తారండి ఈ ఊరు గురించి? చెప్పు. ప్రైజ్లు ఎలాగండి గొడుగులు? ఏంటన్నా సీరియస్ అయిపోతున్నారు గొడుగులు చెప్తే. చాకోలికి ఎంత దూరం ఫ్యాక్టరీ ఇటు పర్పస్ అనిల్ లో ఇదే ట్రావెలింగ్ వీడియోస్ వచ్చేస్తాయి. కట్ చేసామంటే కట్ చేసేస్తాను. థ్యాంక్ యూ బ్రో. పేరు? ఓకే బాబాయ్. ఈ ఫ్యాక్టరీ గురించి ఏమైనా విశేషాలు చెప్తావని? ఫ్యాక్టరీ గురించి వీడియో తీసుకుంటాను. లోపలికి రాకుండా అండి. చాకల్ ఇదే ఫేమస్ అండి. ఆంధ్రాలో ఓకే అండి. థ్యాంక్స్ బాబాయ్. చాకల్ సెంటర్లో ఒక గుడి ఉంది. ఈ గుడి జాతర వచ్చినప్పుడు చాలా అదే క్రౌడ్ ఎక్కువ ఉండి చాలా బాగా జరుపుతారంట ఇక్కడ జాతర అని ఇక్కడ చెప్పారు చాలామంది. థ్యాంక్స్ అన్న. వాడిపల్లి సైడ్ అలాగా. వాడిపల్లి? మన పని రాజమండ్రి నుంచి. రాజమండ్రి నుంచి ఇలాగా యా. ఇప్పుడు ఈ పొలాల గురించి రైతుల గురించి ఏమైనా చెప్తారా మీరు? ఎక్కడ మీ వ్యాపారం ఇవన్నీ? వ్యాపారం గురించి చెప్పడానికి ఏమంటారు మాకు రోజు ఇదే కదా. రోజు కొబ్బరికి ఒలుచుకోవడం, ఇంకా అలాగా రాజమండ్రి వచ్చి అమ్ముకోవడం, ఇంకా అంతే. ఇంకా అందుకనే ఉండదు. రోజు వచ్చి కొబ్బరికి ఒలుచుకోవడం, రాజమండ్రి రావడం, అమ్ముకోవడం, మళ్ళీ మార్నింగ్ మళ్ళీ వెళ్ళడం. వ్యాపారం ఎలా ఉంటుంది మీది? వ్యాపారం వచ్చి మామూలే, ఇప్పుడు ఏమి ఉండదు. మళ్ళీ పండగలు గట్ట వస్తే బాగుంటుంది. అప్పుడు దాకా ఏముండదు. ఇక్కడ పొలాలు అదే నష్టపోవడం ఏమైనా జరుగుతుందా? నష్టం మరి మొన్న వచ్చి వానలు వచ్చి మునిగిపోయా. వానలు వచ్చి మునిగిపోయినాయి. ఎంతకంతే వ్యవసాయం మొన్న మొత్తం ఊర్లన్నీ మునిగిపోయినాయి, అటు తోటలు పడిపోయినాయి. ఇంకా మరి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఇంక 4 రోజులు బట్టి ఎండకాస్తుంది కదా. అదే జాగ్రత్త కాలం లాగింది అంటే అవన్నీ మునిగిపోయినా అంటే ఇంకా మునిగిపో మళ్ళీ పుడుతున్నాయి. మళ్ళీ పుడుతారు అంటే చాలా నష్టం వస్తుంది రైతులకి వర్షాకాలంలో. మీ వ్యాపారం కూడా నష్టం వస్తుందా కొబ్బరి? మరి వాన గురితే మాకు నష్టమే కదా. ఇంకా రోజుకి వెళ్ళాం. వెళ్ళినప్పుడు తడిచిపోద్ది కాయ, మళ్ళీ ఆరబెట్టాలి. ఆరబెట్టి మళ్ళీ పేనకాయలకి దేనికి ఆరబెట్టింది తర్వాత రోజు పట్టుకెళ్తాం. ఎక్కడ మీది? చంద్రవరం. చంద్రవరం మనకు పెద్దగా ఇక్కడ తెలియదు. మన రాజమండ్రి దగ్గర వాడబెల్లి దగ్గర వెళ్ళిపోతాం. రాజమండ్రి ఎక్కడ మీరు సేల్ చేస్తారు ఇవన్నీ? స్టేడియం కదా. స్టేడియం దగ్గర చేపలు పట్టుకోవాలి. అందులో పెట్టిన చేపలు తినచ్చా? బాగుంటాయా? బాగుంటాయి. అసలు మామూలుగా జాల మెస్ లాగుతారు కదా. పొలాలో కూడా చేపలు వస్తాయా? కాలవది కాలవంట వచ్చేస్తాం.
చూడాలంటే మొత్తం మన సైడ్ చాలా బాగుంటది. స్టేషన్ కింద స్టేషన్ లాగా లేదండి అసలు. ఇక్కడ ఏమైనా ఇబ్బందులు జరుగుతాయండి? ఇది మెయిన్ స్టేషన్ అండి. ఇక్కడ ఊరేంటండి? ఇది చాకల్ స్టేషన్ అంటారు. ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది చాకల్ రైల్వే స్టేషన్. అలాగే ఇందాక చాకల్లో ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాను కదా, అది 10 ఇయర్స్ అవుతుందంట మొత్తపడిపి. ఇప్పుడు కోర్టులో కేసు నడుస్తుందంట. వీడియో రికార్డ్ చేద్దన్నారు. నేను లోపలికి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ వీడియోనే రికార్డ్ చేయించలేదు. తిరిగి నేను వాడేపల్లి గోదావరి గొట్టి దగ్గర సైడ్కి వచ్చేసాను. ఇప్పుడు నేను రోడ్డు దగ్గర ఉన్నాను. లిఫ్ట్ కోసం ఎదురు చూస్తున్నాను. ఇక్కడ ఒక స్కూల్ కూడా ఉంది. నాకు ఎవరు ఒక గంటన్నర అయింది, ఎవరు లిఫ్ట్ అవ్వలేదు. అలా నడుచుకుని వెళ్తుండగా ఒక బాబే కనిపించాడు. అదే బాగా శ్రమించిపోతున్నాడు ఈ కట్టడానికి. కానీ నేను హెల్ప్ చేయాలనుకున్నాను కానీ హెల్ప్ చేయకూడదు, ఎందుకంటే అరటి కింద ఏదో దాని కింద ఏదో ఉంది. సో అవి అడ్జస్ట్మెంట్ చేస్తున్నాడు బాబాయ్. మీ ఊరు ఎక్కడండి? వాడేపల్లి. కౌరు బిచ్ కాదు, దీపిక పడుకునే. హే గాయ్స్, ఈ వీడియో ఎవరు చూడాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో షేర్ చేయండి. అలాగే లైక్స్ కన్నా నాకు కామెంట్స్ చాలా విలువైనది. మీ అభిప్రాయం నాకు తెలియజేయండి, నచ్చిందా లేదా అని. ఎందుకంటే అందు నుంచి నేను మోటివేషన్, మిస్టేక్స్, ఇంప్రూవ్మెంట్ చాలా నేర్చుకుంటాను. చివరికి తెలుసు కదా, మీ అనిల్ లవ్స్ ఏ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.